కాంట్రాక్టు పద్దతిపై ఏళ్ల తరబడి పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను వెంటనే రెగ్యులర్ చేయాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు వైద్య శాఖ మంత్రి ద్వారా విడుదలైన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, మమ్ములను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తున్నాము. కోవిడ్ పీరియడ్ లో కూడా మా ప్రాణాలని అర్పించి విఆర్ ద నంబర్ వన్ ఇన్ సర్వీసెస్ అని చెప్పి గవర్నమెంట్ కూడా మాకు అవార్డులు ఇచ్చిన దాఖలతలో ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి మాకు తీరని అన్యాయమే చేసింది. ఎందుకంటే ఎంతో మంది 15 సంవత్సరాల నుంచి ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఉండగానే 15 సంవత్సరాల నుంచి అవుట్కమ్ వస్తున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళందరినీ గాలిలో వదిలేసి ఏఎన్ఎంస్ని 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండిండొచ్చు, 10th ఉండిండొచ్చు, బట్ ఇక్కడ వాళ్ళను తరబితి చేసి వాళ్లకు మా పోస్టులలో ఇవ్వడానికి నిన్న కాక మొన్న నైట్ 115 జీవో రిలీజ్ చేసింది గవర్నమెంట్. గవర్నమెంట్ గారిని ఒక్కటే అడుగుతున్నాను నేను, ఇంతమంది స్టాఫ్ నర్సెస్ చదివిన వాళ్ళు ఉన్న వాళ్ళు చనిపోయినారా? మేమంతా ఎవరికి కనిపించటం లేదా? ఓన్లీ మీకు ఏఎన్ఎంసే కనిపిస్తున్నారా? మేము ఎక్కడికి వెళ్ళిపోయాం? అలాంటప్పుడు మీరు ఎందుకు ఇన్ని కాలేజెస్కి పర్మిషన్స్ ఇస్తున్నారు? ఎందుకు ఒక భద్రత లేనప్పుడు నర్సింగ్ ఎడ్యుకేషన్ అనేది కొనసాగిస్తున్నారని అడుగుతున్నాను నేను, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మిమ్మల్ని రోడ్డు మీద వేసేసినారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని మాట్లాడిన హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు ఎందుకు ఈ విపత్తు పరిస్థితుల్లో మీరు జీవో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందని అడుగుతున్నాను నేను. ఈ సమయంలో ప్రజలకి సేవ చేయాల్సింది పోయి ఇప్పుడు మీరు జీవో రిలీజ్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటని అడుగుతున్నాను. కాబట్టి దయచేసి మా ఆవేదనని అందరూ ఆలకించి మాకు జస్టిస్ జరిగేంత వరకు మేమైతే మా విధుల్ని కూడా బహిష్కరిస్తాము. ఇంతవరకు ఎన్నో నోటిఫికేషన్లు, ఎన్నో రిప్రజెంటేషన్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాడ నుంచి లాస్ట్ హెల్త్ మినిస్టర్ వరకు, సెక్రటరియట్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రిప్రజెంటేషన్లు ఇవ్వడాలు ఉండవు. మా డ్యూటీస్ మేము బాయ్కాట్ చేస్తాము. మాకు తక్షణమే గవర్నమెంట్ బయటకు వచ్చి మాకు ఏం న్యాయం చేస్తాదో చేయాలి, మాకు ఇమ్మీడియట్గా రెగ్యులర్ చేయాలి, మాకు ఉన్నతి కల్పించాలి మాకు. అప్పుడు దాకా మేమైతే ఇట్లా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. బీఎస్సీ నర్సు 4.5 సంవత్సరం గవర్నమెంట్ ట్రైనింగ్లో చేసినాను. చేసి సచివాలయం పోస్ట్కి నేను అప్లై చేసిన, ఏఎన్ఎం పోస్ట్కి అప్లై చేసిన. అప్లై చేసి ఏఎన్ఎం పోస్టు, ఏఎన్ఎం క్వాలిఫికేషన్ పెట్టినాను. బీఎస్సీ క్వాలిఫికేషన్ పెడితే, అమ్మ నువ్వు పై చదువు చదివినావు, ఈ చిన్న ఉద్యోగానికి నీ చదువు పనికి రా ఎక్కువ అవుతుంది, నీకు అవసరం లేదు అని నా సర్టిఫికెట్ పక్కన పెట్టేసినారు. ఈరోజు ఆ ఏఎన్ఎం టు జేఎన్ఎం వచ్చిన వాళ్ళు, నేను కాంట్రాక్టు స్టాఫ్ నర్స్గా ఉన్నప్పుడు హాస్పిటల్లో, మా దగ్గరికి వచ్చి సర్వీస్కి వచ్చి మా దగ్గర పని నేర్చుకున్నారు. మా దగ్గర పని నేర్చుకొని ఈరోజు మమ్మల్ని మేము ఉండంగానే మమ్మల్ని పక్కన పెట్టి ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం వచ్చిన వాళ్ళకి, అమ్మ మీరు ఎలిజిబిలిటీ ఉంది మీకు అని వాళ్ళని రెగ్యులర్ చేస్తున్నారు. అంటే మేము చదివిన వాళ్ళం, మేము రెగ్యులర్ కాదా? ఆ రోజు ఏఎన్ఎం చేసి నేను బీఎస్సీకి అప్లై చేసినప్పుడు నువ్వు అప్లై ఎలిజిబిలిటీ కాదని పక్కకు తోసినారు. ఈరోజు నేను స్టాఫ్గా ఆల్రెడీ ఉన్నాను, నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్లో ఉన్నాను. అయినా ఈరోజు నన్ను పక్కన పెట్టి ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం నా దగ్గర వచ్చి ట్రైనింగ్ నేర్చుకున్న అమ్మాయిని మళ్ళీ ఇదే పోస్ట్కి ఇస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి, నేను వద్దని చెప్పలేదు, కానీ మాకు దాని న్యాయం చేయండి, మమ్మల్ని చేయండి, మమ్మల్ని చేసి మాతో పాటు వాళ్ళని చేయండి. కాదంటారా, అందరికీ ఎగ్జామ్ పెట్టండి, అందరికీ ఎగ్జామ్ పెట్టండి, మేము రాస్తాం వాళ్ళు రాయనండి, ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వండి. మేము నాలెడ్జ్ మీద డిపెండ్ అయిన వాళ్ళం, నాలెడ్జ్ ఉండే వాళ్ళకే ఉద్యోగం ఇవ్వండి, మేము కాదని చెప్పలేదు. థ్యాంక్ యూ.